ఉండాలని మనం చెప్తారేంది కోర్టులు చెప్పరు కదా. రాజధాని అనేటువంటిది డెవలప్మెంట్కి సంబంధించి అయితే ఇన్ని రోజుల లోపు అనేది లేదు. ఇప్పుడు వెరీ సింపుల్, అక్కడ పరిష్కారం కావాలి అంటే పార్టీ నేడలో ఉంటారా, చాయిస్ ఈజ్ ఎవర్స్. పార్టీతో ఉంటే ప్రయోజనం ఏం లేదు. పార్టీ పార్టీని చూసుకుని నువ్వు మళ్ళీ మాకు నచ్చిన వాడు సీఎం అయినప్పుడే ఇక్కడ జరగాలి. ఒకడేమో ప్లాట్లు ఇమ్మంటాడు, ఇంకోటి ప్లాట్లు వద్దంటాడు. ఒకడేమో రోడ్డు ఇమ్మంటాడు, ఇంకోటేమో రోడ్డు ఇయ్యద్దు అంటాడు. ఒకడేమో పేదలకు కావాలంటాడు, ఇంకోటేమో పేదలకు ఇయ్యద్దు అంటాడు. ఏంది అది అసలు, ఇంకెందుకది, ఏమర్థమవుతుంది దాంట్లో? సవాలక్ష ఫిట్టింగ్లు పెట్టి అడుగు ముందుకేమంటాం, పరిగెత్తు అంటాం, దర్మను మోకాళ్ళడ్డం పెడుతుంటారు. ఎవరి కోసం చేస్తున్నారు అది? పక్క రాజకీయం కోసం. ఇటువంటి ఫిట్టింగ్ లేకుండా పకడ్బందీగా ముందుకు వెళ్లే వ్యూహం అంటే ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి ముందు? ఏమి లేదు, వేరే చోట ఉంటారే అంతే. అందుకే ఇప్పుడు రోజు పద్దాక లిటిగేషన్ పెట్టేవాడి దగ్గర ఎవడు కూర్చుంటాడు? రోజు గొడవలు పెట్టుకునేటువంటి మూడు పిల్లల గొడవలు జీవితకాలం వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తూ ఉంటారు, ఇంట్లో పిల్లలు చేస్తుంటారు. రాష్ట్రం అనేటువంటి పిల్లలు చావకూడదు కదా. రాష్ట్రం అనేది బాగుపడాలంటే వాళ్ళిద్దరు కొట్టుకునేటువంటిది వదిలేసేసి, వాళ్ళిద్దరు సహజీవనం అనేటువంటిది వదిలేసేసుకుని ఎవడు బతికాడు బతకాలి, అప్పుడు పిల్లలు అన్న ప్రశాంతంగా ఉంటారు. చేయబోయే చట్టంలో ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు, వీటి నుంచి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి భవిష్యత్తులో అంటే? ఈ చట్టం అనేది ముందైతే కోర్టు తీర్పు అయ్యేదాకా ఏ చట్టం రాదు. కోర్టు తీర్పుకి సంబంధించినంత వరకు ఏముంది ప్రధానంగా ప్రజెంట్ అయితే గనక ఆ స్పీడ్ టైమింగ్ ఎన్ని రోజుల్లోపు కావాలి అన్నది ఆగిపోయింది. మిగతాది రేపు పొద్దునైనా సరే ఎలా నిర్మించాలనేది ఏ కోర్టులో డిసైడ్ చేయలేవు. ఎలా నిర్మించాలన్నది డిసైడ్ చేయకపోతే రేపు పొద్దున ఆటోమేటిక్ ప్రభుత్వం ఎక్కడ కావాలో ఎలా కావాలో చూసుకుంటుంది. కోర్టు తేల్చాల్సింది ఒకటే, రాజధాని అక్కడే ఉండాలి అన్న పాయింట్కి కన్ఫామ్ అంటుందా? అదే అంటే కనుక అప్పుడు ఏదో ఒకటి చేయాలి ఈయన, లేదు అసలు ఈయన గద్దె దిగితే తప్పించి అది బాగుపడుతుంది. అదే రాజధానికి సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే అందనుకోండి, చట్టం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది, చట్టం ఇత్తిరా చేసుకుంది కాబట్టి కేసు కొట్టేస్తున్నాం అని అనుకోండి, నెక్స్ట్ చట్టం వీళ్ళు ఇష్టం అప్పుడు మూడు పెడతారా 30 పెడతారా అని పెట్టాక ఛాలెంజ్ చేయాలి. అప్పుడు మొన్న సిఆర్డీఏ రద్దు చట్టం, మూడు రాజధానుల చట్టం, తర్వాత వాటిని విరమించుకున్నారు ఒక రకంగా. ఇప్పుడు పెట్టబోయే చట్టంలో సిఆర్డీఏని మళ్ళీ రద్దు చేసే ప్రయత్నం చేసి ఈసారి చేయబోయే చట్టంలో మూడు రాజధానులు ఉంటాయా లేదంటే మరో రాజధాని ఉంటుందా అనేది? లేదు లేదు, వాళ్ళు చట్టాలే చేసింది. అప్పుడు సిఆర్డీఏ చట్టం రద్దు చేస్తే సిఆర్డీఏని మళ్ళీ దాన్ని మళ్ళీ మార్చి సిఆర్డీఏని పెట్టారు. అవును, దాంట్లో మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టాన్ని అయితే ఎవరు కొట్టేలేదు. కొత్త చట్టం ఏమని పెట్టారు, సిఆర్డీఏ పరిధికి సంబంధించినంత వరకు రూల్ మార్చారు దాంట్లో. అంటే మొదటి సిఆర్డీఏ రూల్ ఏంటంటే ప్రతిదానికి కూడా వీళ్ళతో సంప్రదింపులు జరపాలనేటువంటి రైతులతో, రెండో దానికి వాళ్ళతో ఏం సంబంధం లేదు. అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ అధికారం అని తేల్చారు, సవరించిన చట్టాన్ని ఆమోదించారు, గవర్నర్ కూడా ఆమోదించారు, దాన్ని ఎవరు కూడా ఇంకా ఛాలెంజ్ చేయలేదు. కాబట్టి ఇంకా ఛాలెంజ్ చేసినా కూడా చెల్లుబాటు కాదు. అంటే ఇప్పుడు ఆ చట్టంతో వీళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు, అయితే ఇంకా ఏం లేదు, అది సిఆర్డీఏని ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం అయితే లేదు. అందుకనే కదా ఆ పాయింట్ మీదనే ఇప్పుడు మొన్న మళ్ళీ ఇచ్చింది పేదలకి, మళ్ళీ వీళ్ళు వేసింది పిటిషన్. ఫస్ట్ అంత ముందు వేస్తే కొట్టేశారు కదా పేదలకు ఇవ్వడానికి, మళ్ళీ చట్టాన్ని మార్చి మళ్ళీ ఇచ్చారు పేదలకి. ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు ఇప్పుడు వేసారు పిటిషన్, పేదలకు ఇవ్వడానికి మీద వేసారు కానీ చట్టాన్ని సవాల్ చేయలేదు అక్కడ. కాబట్టి చట్ట ప్రకారం ఉందా లేదా అనేది రేపు మాపు జడ్జిమెంట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి కాబట్టి జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ వచ్చినప్పుడు తేలుతుంది. అప్పుడు అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వేరే వాళ్ళకి ఇల్లు కేటాయించాలి లేదా అనేది కోర్టు చెప్పాలి, అది చేయొచ్చా లేదా అనేటువంటి. అందులో రెండు కోణాలు పెట్టారనమాట. ఒకటి ఏంటంటే వాళ్ళకి పేదలు అక్కడ ఉండడానికి వీల్లేదు, అది మురికి వాళ్ళు అయిపోతుంది అని మనం వాదించారు కదా తరపున లాయర్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది మాకున్న అధికారం అది అంది. అయితే మధ్యలో ఏమన్నారంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదన్నారు, సరే జనసభలు పెట్టమన్నారు, పెట్టారు మొన్న. అక్కడ వాళ్ళు తిరస్కరిస్తారు. అంటే ప్రధానికి జనసభలు అయితే కనుక ఇప్పుడు మనకి విజయవాడ రోడ్డు వైడనింగ్ ఉంది, ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ పెట్టినప్పుడు అక్కడ ఏమైనా ప్రజాప్రయ సేకరణ చేశారా? మధ్యలో బెంజ్ సర్కిల్లో ఉన్నవాళ్ళు చేయలేదుగా, మరి అట్టట్టు చేస్తారు. ఇక్కడ రోడ్డు వేయాలంటే ప్రజాప్రయ సేకరణ చేయాలా, రోడ్డు డెవలప్మెంట్ చేయాలంటే ప్రజాప్రయ సేకరణ చేయాలా? అదే ఇప్పుడు టోల్ గేట్ దగ్గర నుంచి పెదవాడికి రోడ్డు వేస్తున్నారు, కృష్ణానది వంతిని వేస్తున్నారు, ఎవరు ప్రజాప్రయ సేకరణ తీసుకున్నారు? ఏంది అసలు అది, నివసించే ప్రాంతం సెటిల్డ్ అయి ఉన్నటువంటి వాళ్ళ జీవితాలతో జరుగుతుంది. బెంజ్ సర్కిల్ గానీ భవనాపురం ఫ్లైఓవర్ మరి అక్కడ కూడా ఫుల్ అంతే.